శ్రావణ మాసం చాలా పవిత్రమైంది. ఈ మాసం అమ్మవార్లకు మాత్రమే కాదు, శివుడికి ప్రత్యేకం, ప్రీతికరం. ఈ నెలలో సోమవారం శివుణ్ణి పూజించడానికి పవిత్రం. శ్రావణ మాసంలో పూజకు సంబంధించిన నియమాలు పాటించడమే కాదు, భోజనం చేసేటప్పుడు, తాగేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. శ్రావణ మాసంలో ఆకుకూరలు తినడం అశుభం. దీని వెనక శాస్త్రీయ కోణం ఉంది. పురాణాల ప్రకారం శివుడు శ్రావణ మాసంలో తన అత్తమామ ఇంటికి వెళ్తాడని అంటారు. అక్కడ అతనికి గొప్ప వైభవంగా ఘన స్వాగతం పలికి అభిషేకం చేసినట్లు కథనాలు. శ్రావణ మాసంలో పరమశివుడు, పార్వతీదేవి భూమిపై నివసిస్తారు. అందుకే ఈ సమయంలో పూజలు చేస్తే కోరిగిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో ఆకుకూరలు మాత్రమే కాదు, కొన్ని వస్తువులను కూడా తినడం నిషేధం. పాలు, పెరుగు శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల పచ్చి పాలను, పాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం ఈ మాసంలో నిషేధం. ఇక వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి తామసిక ఆహారం తినద్దు. ఆకుకూరలను ఎందుకు తినకూడదు అంటే శివుడు ఆగ్రహిస్తాడు అని అంటారు. ఇంకా శాస్త్రీయ కారణాల విషయానికి వస్తే ఆకుకూరల్లో పిత్తాన్ని పెంచే అంశాలుంటాయి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి, ఈ నెలలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి, భారీ వర్షం కారణంగా ఆకుకూరల్లో కీటకాలు గుడ్లు పెడతాయి. ఈ పరిస్థితుల్లో ఆకుకూరలు తినడం మంచిది కాదు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో ఆకుకూరలు తినకూడదు అని నియమాలు పెట్టారు పెద్దవాళ్లు.